నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను, ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని. గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం, అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి, ఎవరికి భయపడి కాదు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని, ఎప్పుడూ స్వరూపానంద స్వామి వారు ఒకలాగే ఉంటారు, చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం, రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి, ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి, ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాను నారాయణ.